దశ రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి పునాది రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీ నాయకులు చిన్న పార్టీని కూడా ఎప్పుడైనా సరే విమర్శించాలన్నా దాడి చేయాలన్నా భయపడేవాళ్ళం. అలాంటిది దశ నా జీవితం, నా మీద ఎవరు కేసులు పెట్టలేదు, కానీ ఈ 5 ఏళ్లలో 17 కేసులు పెట్టారు. నా 17 ఇంకా కూడా ఉన్నాయి కొన్ని, 17 కేసులు పెట్టారు. ఇంకొక పక్క ఒక కేసు అయితే నా మీద తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బాబ్లీ విషయంలో మేము పోయినప్పుడు ఒక కేసు పెట్టారు తప్ప, అది కూడా పబ్లిక్ కోసం పోయినప్పుడు. ఎక్కడ నాకు చిన్నప్పటి నుంచి కేసులు లేవు, కానీ వీళ్ళు వస్తానే 17 కేసులు పెట్టే పరిస్థితికి వచ్చి చీటికి మాటికి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. జెడ్ కేటగిరీ ఉంటే మా ఇంటిపైన డ్రోన్ ఎగరేస్తారు. ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజ్ పోవాలంటే విశాఖపట్నాన్ని తిరిగి పంపిస్తారు. చలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు. ఎక్కడా నన్ను కదలనీయకుండా చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద 7 కేసులు పెట్టారు. రాజకీయ కార్యకలాపాలు పరిమితం చేసి వెంటనే అవన్నీ కూడా ఏం చేయకుండా చేసి వెంటనే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోమ్మని నోటీస్ ఇచ్చి మరీ పంపించారు. బలవంతంగా హోటల్ నుంచి వెకేట్ చేసి బయట వెళ్ళే వరకు వెంటాడారు. వైసీపీ నేతలు వాళ్ళ యొక్క మాటలు చూసే దేశ ఇది ఒక ఫోటో. ఆయన కోపం వచ్చి ఏదైతే నన్ను అరెస్ట్ చేసిన చేసే మునుపు నేరుగా వస్తావంటే వీళ్ళు అడ్డం పడితే రోడ్డు మీదనే పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చామంటే ప్రజాస్వామ్యంలో ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అధ్యక్ష ఆ తాడుగడ్డ అన్నీ మీకు చూపించాం. నెక్స్ట్.